సోడియం గ్లూటామేట్ ఉందని మ్యాగీని నిషేధించిన విషయం గుర్తుందా? దానికే మరో పేరు అజినోమోటో. మన భాషలో చెప్పాలంటే చైనా ఉప్పు. చైనీస్ ఆహార పదార్థాల్లో ఎక్కువగా వాడే ఈ ఉప్పు రుచి కోసం మన కిచెన్లోకి కూడా చేరిపోయింది. అయితే చైనా ఉప్పుతో మనం ఊహించిన దానికంటే ప్రమాదం ఎక్కువని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో ఫ్రైడ్ రైస్ తయారీలో వాడే ఈ ఉప్పుతో తలనొప్పి, గుండె సంబంధిత వ్యాధులు, శారీరక అస్వస్థత వచ్చే ప్రమాదం ఉందట. అది నాడులను అవసరానికి మించి ప్రేరేపించడం వల్ల మానసిక రుగ్మతలకు దారి తీస్తుందట. ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు దీనికి దూరంగా ఉంటేనే మంచిదట. అజినోమోటో క్లోమాన్ని అతిగా ఉత్తేజపరిచి ఇన్సులిన్ ఎక్కువ ఉత్పత్తి అయ్యేలా చేసి మధుమేహం వచ్చేలా చేస్తుందట. ఈ ఉప్పు ఎక్కువగా రెడీ టు ఈట్ ఫుడ్, డీహైడ్రేటెడ్ సూప్ ప్యాకెట్లు, ఇన్స్టెంట్ నూడిల్స్, ఇలా అన్ని రకాల సాస్లు, టమాటా కెచప్ లో ఉంటుందట. ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని, మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర.